పదివేల మందికి అన్నదానం. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో ఎమ్మెల్యే తంగిధార సౌమ్యతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వరద బాధితులను మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వరదల వల్ల మునిగిన పంట పొలాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తామని తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారని, ఎప్పుడూ డ్రామాలు ఆడుతుంటాడని, జగన్ బురద రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఒక మంచి నీళ్ల బాటిల్ ఇవ్వలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. ఇవాళ మహిళలు లోపలికి కూడా బురదలో ఉన్నా కూడా ఇతను రానికుండా చేశారు. కొత్త డ్రామా మొదలు పెట్టాడు. నేను ఒక భారీ విరాళం ఇస్తానన్నాడు. ఏంటో అందరూ అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రి భారీగా విరాళం వచ్చింది అనుకుంటే 1 కోటి రూపాయలు అని వచ్చేసాడు. ఆ 1 కోటి రూపాయలు కూడా ఎక్కడ పోయినాయో తెలియదు. ఒక కమిటీ వేస్తాడంట. అంటే రైతులు బాధల్లో ఉన్నప్పుడు లేకపోతే ఎవరైనా ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ఇస్తారు. వానికి ఒక కమిటీ వేసి 1 కోటి రూపాయలు కూడా ఎవరికి ఇస్తారో చెప్తారంట. అసలు ఒక్క మంచి నీళ్ళ బాటిల్ కూడా ఇవ్వలేని వ్యక్తి, రాష్ట్రం ఇన్ని బాధల్లో ఉంటే బెంగళూరులోనూ జైల్లోకి తిరిగే వ్యక్తి, ఒక్కరోజు కూడా ఎవరిని పరామర్శించడానికి కూడా రాని వ్యక్తి, ఇటువంటి వ్యక్తి ఎందుకు 11 సీట్లు కూడా ఇచ్చామని ఇవాళ రాష్ట్ర ప్రజలు బాధపడే పరిస్థితి ఉంది. ఇవాళ ఇతను చేసే రాజకీయం చూసి రాష్ట్ర ప్రజలు ఒకటే అంటాం అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో 1 సీటు కూడా అకౌంట్ ఓపెన్ చేయలేరు. ఒకటే గుర్తుంచుకోండి, గత 11 రోజుల నుంచి తెలుగుదేశం నాయకులు అవన ఉండే, కార్యకర్తలు అవన ఉండే, జనసేన నాయకులు అవన ఉండే, కార్యకర్తలు అవన ఉండే, భారతీయ జనతా పార్టీ అవన ఉండే, అధికారులు అవన ఉండే, రాష్ట్ర మంత్రులు అవన ఉండే, ముఖ్యమంత్రి గారు అవన ఉండే, ప్రతి ఒక్కళ్ళు ఇవాళ కష్టపడి రోడ్ల మీద ఉంటే మళ్ళీ కొత్తగా డ్రామాలు మొదలుపెట్టాడు. ఈ డ్రామా ఆర్టిస్ట్ జీవితమే ఒక అబద్ధం కాబట్టి ఈ డ్రామా ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఈ డ్రామాలు ఉంటూనే ఉంటాయి. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి రాలేదు. ఇక జీవితంలో బుద్ధి రారు కాబట్టి ఇతని పార్టీ అనేది వచ్చే ఎలక్షన్ కనుమరుగు అవడం ఖాయం.